కుర్చీలో కూర్చున్నప్పుడు జరుగుతున్న కుట్రను నా కార్యకర్తలతోని పంచుకోకపోతే నా కార్యకర్తలకు సమాచారాన్ని చేయవేయకపోతే అధ్యక్షుడిగా నేను విఫలం చెందిన అనే పరిస్థితులు వస్తాయి। అందుకే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇక్కడి ఓటర్లకు రాష్ట్రం నలుమూలల ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 12 సార్లు మునుగోడు గడ్డ మీద ఎన్నికలు జరుగుతే ఒక ఆడబిడ్డ కూడా గెలవలే। ఇయాలా సిద్ధాంతాలకు కట్టుబడి నీతి నిజాయితీతో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయల్ గా పనిచేసిన పాల్వే గోవర్ధన్ రెడ్డి గారి కూతురికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమెకు విద్యారేతలు ఉన్నాయి, సామాజిక స్పృహ ఉన్నది, చదువు ఉన్నది, సమస్యల పట్ల అవగాహన ఉన్నది। కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా మునుగోడు నియోజకవర్గానికి సేవలు అందించిన కుటుంబ నేపథ్యం ఉంది। కేవలం ఆమె దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ నాన్న 50 ఏళ్ళు రాజకీయాలల్లోనే నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఇయాల దినం గడవడానికి కష్టంగా ఉన్న పరిస్థితుల ఆ కుటుంబం ఉంది। మరి డబ్బులు ఎక్కడి నుంచి దేవాల, ఎవరిని అడగాలి, ఎవరిస్తారు, ఏర్కెళ్ళి దేవాల, కార్యకర్తలు అర్థం చేసుకోవాలి। ఈ మునుగోడు ఓటర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక మాకు మిగిలింది దొంగతనమే, ఇక మాకు మిగిలింది దొంగతనమే। ఇవాళ టీఆర్ఎస్ బీజేపీలతో పోటీ పడి పంచాలి అంటే దారి దోపిడీల కన్నా పాల్పడాలి, ధనవంతుల ఇళ్లనైనా కొలగొట్టాలి। ఈరోజు వాళ్ళతో పోటీ పడి మందు పంచి పైసలు పంచాలంటే, కానీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నోళ్ళం మేము, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము విజ్ఞప్తి చేస్తాం। ఇదే విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెని చేరండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి తండాకి వెళ్ళండి, ఉన్న పరిస్థితులను నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలిసి పన్నుతున్న కుట్రలను బీజేపీ టీఆర్ఎస్ కలిసి చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని ఎలా ఖతం చేయాలనుకుంటున్నారో వివరంగా చెప్పండి। అందుకే మా శ్రేణులకు పిలిపిస్తున్నా, ఎవరు ఏమి దొరుకుతుంది బండి పట్టుకొని రాండి, లారీ పట్టుకొని రాండి, ఆటో పట్టుకొని రాండి, అవసరమైతే రాహుల్ గాంధీ గారు 3500 కిలోమీటర్లు దాదాపుగా 4000 కిలోమీటర్లు నడుస్తున్నాడు। ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచి నడిచి వచ్చినా కూడా 100-150 కిలోమీటర్ల కంటే ఎక్కువ కాదు। ఒకవేళ ఏది లేకపోతే నడుచుకుంటైనా రాండి, ఉన్నదే తలా ఇంత తిందాం, ఏం దొరికితే గదే తిందాం। మునుగోడు నియోజకవర్గ ప్రజలు మనకు అన్నం పెట్టనంత పేదరికంలో లేరు।